మీరందరూ ఇక్కడ ఉన్నారు ఎక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ మీకు ఎక్కడ ఎక్కడ పాడేరు ఎప్పుడైనా చూసారా పాడేరు చూసారా పాడేరు ఏమైనా బుద్ధి ఉందా ఈ ముఖ్యమంత్రికి పాడేరుకు దారి ఉందా ఉందమ్మా పాడేరు పోయినట్టు సీలిపోయి ఎత్తండి పోయి ఉంటే అరకుపోయి ఉంటారు ఎప్పుడన్నా చూద్దామని అలాంటిది 350 కిలోమీటర్ల రోడ్ లేని పాడి 380 అంట మా తమ్ముడు నన్ను కరెక్ట్ చేస్తున్నాడు ఇక్కడి నుంచి పాడేరుకు పోవాలంట పాడేరుకు పోవడం కాదు మీరు దానికంటే నేరుగా హైదరాబాద్ ఇంకా దగ్గర మీకు అమరావతి ఇంకా దగ్గర అలాంటప్పుడు అందుకే నేను ఒక మాట చెప్పాను ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నష్టపోయే రైతాంగం నష్టపోయే ప్రజానీకానికి న్యాయం జరగాలి ఎవరైతే ఏ ఇనయ ఎవరైతే ఒక ప్రాజెక్ట్ వల్ల లాభం పొందితే ఆనందపడతారో నష్టపోయే వాళ్ళకు కూడా న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వానిది అందుకే నేను మీకు అండగా ఉంటా ఈ ముఖ్యమంత్రి చేయకపోయినా ఒకటి హామీ ఇస్తున్నా నేరుగా పోలవరం జిల్లానే ఏర్పాటు చేస్తా మీ దగ్గరలోనే అన్ని ముంపు మండలాలే పెడతాను అందులో మీకు న్యాయం చేస్తా ప్రతి ఒక్కరి జీవితాలకు వెలుగొచ్చే విధంగా మీ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మీరు పోలవరం రావడానికి త్యాగాలు చేశారు ఆ త్యాగాలు చేసిన మీ జీతాల్లో వెలుగు చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరొక్కసారి హామీ ఇస్తున్నాను అంతేగాని నా వల్ల కాదని పేదరుకులు అరిసేవాళ్లు ఎన్నికల ముందు ఓట్ల కోసం ప్రగల్భాలు పలికే వ్యక్తులు ముఖ్యం కాదు మీలో కూడా చైతన్యం రావాలి నాకు ఒకసారి బాధ వేస్తుంది అమరావతి 35,000 ఎకరాలు రైతులు ఇచ్చారు దాని విలువ 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు హైదరాబాద్ అభివృద్ధి చేశాను మీరు ఒక విషయం చూస్తే నాలెడ్జ్ ఎకానమీకి నేనే నాంది పలికాను ఎయిర్పోర్ట్ గాని హైటెక్ సిటీ గాని సైబరాబాద్ గాని అదే మరిగా జినాం వ్యాలీ గాని అన్ని నేను ఆ రోజు ప్రారంభించిన పనులే ఈరోజు హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టాయి అందుకే నేను ఒకటి అనుకున్నాను అమరావతి నిర్మాణం చేద్దామని ఆ రైతులు 1000 రోజుల నుంచి రోడ్డు మీద ఉన్నారు ఇప్పుడు మీ వంతు వచ్చింది పోలవరం బాధితుల వంతు వచ్చింది మిమ్మల్ని గోదావరి బురదలో వేశాడు ఇంకా బురద కడుక్కునే పై లోపల మీ పని అయిపోతుంది అయితే అధైర్యపడద్దండి పోరాడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా మీరు ఉద్యమాలు చేయాలి మీ హక్కుల కోసం మీరు పోరాడాలి మీకు అండగా నేను ఉంటాను తెలుగుదేశం పార్టీ ఉంటుంది ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా ఆ కష్టాలున్న వారికి అండగా ఉండే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకో పక్క విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని అందరూ పోరాడారు ప్రాణ త్యాగాలు చేశారు సమైక ఆంధ్రప్రదేశ్ లో చేశారు అలాంటి విశాఖ ఉక్కుని మన త్యాగాలు లెక్కబెట్టుకోకుండా ఈరోజు ప్రైవేటైజ్ చేస్తా ఉంటే ముఖ్యమంత్రి మాట్లాడు ఆయన కావాల్సింది ఒకటే ఆయన కేసులు మాఫీ కావాల అవినీతి ఆస్తుల్ని మళ్లీ చట్టపరంగా లీగలైజ్ చేయాల అందుకే వ్యాన్పెక్ సిటీ గాని లేపాక్ష గాని ఇప్పుడు సంపాదించే డబ్బులు గాని ఆయనకు డబ్బుల పైన దేశ తప ప్రజల పైన ప్రేమ లేదు లేదు లేదని మీ అందరికీ తెలియజేస్తున్నా అయితే ఇంకా 1.5 సంవత్సరాలు భరించాలా ఏం చేస్తాం సేద్యం చేస్తే ఎద్దులు మొండుకేస్తాయి మడకదుంతా ఉంటే ఏం చేస్తారంటే అక్కడి నుంచి దాన్ని కొడతాం కాసేపు మళ్ళా పడుకుంటుంది గుచ్చుతాం మళ్ళా గుచ్చితే కూడా కొంత దూరమే మళ్ళా పడుకుంటుంది తోక కరస్తాం కొరకతాం అయినా కొంత దూరమే మళ్ళా పడుకుంటుంది అప్పుడు ఎక్కడికి పంపిస్తారా ఎద్దుని ఎక్కడికి పంపిస్తారు ఆ పనే మీరు చేయాలి ఇప్పుడు అవునా కాదా ఇలాంటి ప్రభుత్వాలు అవసరమా మనకు ఇలాంటి వాళ్ళకు ఓటేయాలా మనం అంటే మనం అంత చేతగాని వాళ్ళమా మనం మనకు ఆలోచనలు లేవా అంటాడు బటన్ నొక్కుతున్నాను ఏంటి నువ్వు నొక్కే బటన్ నాకు అర్థం కాల ఈరోజు
మీరందరూ గోదావరిలో మునిగిపోయి బురదలో ఉంటే బటన్ ఒకటి అవుట్ ఒకటి ఇన్ను బటన్ అవుట్ మీకు వస్తుంది అంటాడు ఎవరికి వస్తుందో ఎవరికి తెలియదు అది మ్యాజిక్ బటన్ ఇన్ను మాత్రం కరెక్ట్ గా వచ్చేస్తుంది ఇంట్లోకి సాయంత్రం అయితే తాడేపల్లి గూడానికి ఏ రావాలో తాడేపల్లి ప్యాలెస్ కి మొత్తం వచ్చేస్తుంది అంటే మా తమ్ముడు అంటాడు పబ్జీ పబ్జీ అని అరుస్తున్నాడు నాకు తెలియదు నేను టెక్నాలజీని ప్రవేశపెట్టాను కానీ ఎప్పుడు పబ్జీ గేమ్ ఆడాలా నేను నాకు అవన్నీ తెలియవు ఇంకా నేర్చుకోవాలా కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూస్తా ఉంటే ఒక బాధాకరమైన వాతావరణం కానీ మీలో చూసినప్పుడు నా మీద నమ్మకంతో ఒక ఆశతో మీరు వచ్చారు కానీ మీరు నవ్వుతూ ఓసారి నేను చెప్పిన దానికంతా స్పందిస్తున్నారు కానీ మీ మనసులో ఎంత బాధ ఉందో గడచిన 20 రోజులుగా మీరు పడిన నరక యాతన నేను కళ్ళారా చూశాం ఇండ్లు ఇండ్లు చాలా ఇండ్లు ఏమైనా అంటే కూలిపోయినాయి ఆ ఇండ్లలో ఉండే అన్ని ఇండ్లకు నీళ్లు వచ్చేసాయి ఇలాంటి షాపులన్నీ కూడా బురద వచ్చేసింది కనీసం ఒక పైసా ఇవ్వాల ఈ ఎలక్ట్రికల్ కో ఇక్కడ ఉండే నిరీక్షణ డిజిటల్ స్టూడియోకో దేనికి కూడా ఒక పైసా ఇవ్వాల ఎట్లా కోలుకోవాలి వీళ్ళు తోపడే బండ్లు ఉన్నాయి వాళ్ళకు ఇవ్వాల ఎవ్వరికి ఒక పైసా ఇవ్వాల కొంతమంది ఊర్లో నుంచి రోడ్డు మీద డేరాలు వేసుకొని డేరాల్లో ఉన్నారంటే వాళ్ళు చూస్తే చాలా బాధేస్తుంది వేలేరు పండ్లో నిన్నే చూశా మీరు వెళ్ళిపోండి అంటున్నారు వెళ్ళిపోవాలంటే ఇంట్లో బురద కడుక్కోవాలంటే డబ్బులు లేవు సమయం పడుతుంది వాసన వస్తా ఉంది ఎండబెట్టాలి అయినా కూడా మానవత్వం లేకుండా డబ్బులు ఖర్చు పెట్టకుండా కనీసం తిండి పెట్టడానికి కూడా బరువై ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది మీరు కూడా ధైర్యంగా ఉండాలి మనం ఎంపిక చేసుకునే సమయంలోనే ఆలోచించాలి ఏ ప్రభుత్వాన్నైనా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గోదావరి ముంపు ప్రాంతాలైనటువంటి ఎటపాక మండలంలో ఆయన పర్యటిస్తూ వరదలో ఇబ్బంది పడినటువంటి వరద బాధితుల్ని ఓదార్చడం సంగతి దేవుడెరుగు ఆయన ఆ వరద బురదలో కూడా రాజకీయాలని ఎత్తుక్కునేటువంటి ప్రయత్నం తప్పితే చిత్తశుద్ధితో ఒక్క మాట సానుభూతి మాట సానుభూతి పలకరింపు కానీ చేయకపోవటం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి ప్రత్యక్ష నిదర్శనంగా కనపడుతుంది ఆయన మాట్లాడతారు ఆయన పోలవరం ముంపు ప్రాంతం మొత్తాన్ని ఏదైతే చింతూరు ఎటపాక విఆర్పురం అటుపక్క ఉన్నటువంటి నాలుగు మండలాలు అలాగే ఇటుపక్క పశ్చిమ గోదావరి అంటే ఏలూరు జిల్లాకి ఉన్నటువంటి రెండు మండలాలు కుక్కునూరు కానీ ఆ రెండు మండలాలు కలిపి ఒక జిల్లా చేస్తాను అని చెప్పి చెప్తున్నారు ఎప్పుడు జిల్లా చేస్తా అంట 2024లో ఆయన మళ్ళీ అధికారానికి వచ్చి సీఎంగా వస్తే అప్పుడు చేస్తాడంట ఆయన ఇంకా ఎంత ఎటగా అంటే ఆయన మాట్లాడతాడు ఎటపాక కంటే ఎటపాక నుంచి ఇవాళ ఉన్నటువంటి జిల్లా కేంద్రమైన పాడేరుకి వెళ్ళాలంటే దానికన్నా కూడా 385 కిలోమీటర్లు అవుతుంది దానికన్నా హైదరాబాద్ వెళ్తాం చాలా తొందరగా వెళ్ళిపోతారు మీరు ఇటువంటి ప్రభుత్వం ఇది నేనైతే నేను రాగానే చేస్తా అన్నాడు 2014లో ముఖ్యమంత్రి ఎవరు ఈ రాష్ట్రానికి 19 దాకా ఎవరి ప్రభుత్వం నడిచింది ఈ ఎటపాక అనేటువంటి మండలం కానీ ఎటపాక ఊరు పోలవరం ముంపు ప్రాంతం అనే ఎటపాక ఏ జిల్లా కింద ఉంది వాళ్ళ జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి అయ్యగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాకినాడ వెళ్ళాలి ఎటపాక నుంచి కాకినాడ ఎంత దూరం మతి ప్రేమించిందా లేకపోతే మతి మరుపా ఏ 10 రోజులు ఇక్కడ తిరగకూడదా అక్కడ అక్కడొక వెళ్ళిపోయాడు ఇక్కడ ఒక వెళ్ళిపోయాడు అని చెప్పేది ఏంటంటే అమలాపురం దగ్గర మన
అంబేద్కర్ జిల్లాలో ఒక ఎలిపాడు పీగన్నవరం దగ్గర అక్కడి నుంచి రాజమండ్రిలోకి వెళ్ళిపోయాడంట రాజమండ్రి నుంచి చింతూరులోకి వెళ్ళిపోయాడంట లేదా మళ్ళీ ఇక్కడ కుక్కునూరు ఇక్కడే ఎటపాక ఇది కుక్కునూరు ఇటే పోక వెళ్ళిపోయాడు ఇన్ని ఇన్ని అవసరం అంటున్నాడు మనం ఎట్ట వెళ్ళాం చూస్తావు ఒకసారి ఎట్ట వెళ్ళావు కింద జనం వరదలు ఏడుతుంటే పైన మనం హెలికాప్టర్లు ఏం చేస్తున్నాం మనకి జగన్కి తేడా చూసుకో జగన్ కాగితాలు వేసుకుని పరిశీలిస్తున్నాడు మనం ఏం చేస్తున్నాం చేతులు ఏముంది ఇది మన భాగవతం ఇది ఇదే కాదు పోనీ ఇదేమన్నా అది ఇది అనుకుంటున్నాం ఈ భాగవతం కూడా సార్ పిలుచుకోండి డౌన్ చేయండి డౌన్ చేయండి పక్కన ఇంతమంది ఆఫీసర్లు ఉన్నారు ఒక్కర్తో ఆడితో మాట్లాడతాం ఇదేంటి ఈ ఊరు ఏదైనా ఇది ములిగిపోయిందా అదే ఇదే చేతిలో కాగితాలు కానీ ఒక కాగితం కానీ లేదా ఏ ఊరు ఇది లేదా ఇదేంటి నీళ్లు నీళ్ళు పడిపోయినాయి అదే ఇదే అని ఎవరన్నా సహజంగా మన కారులో వెళ్తున్నా కూడా అరే ఇక్కడ ములిగిపోయింది అక్కడ ములిగిపోయింది అని మాట్లాడుకుంటాం ఇంకా పక్క డ్రైవర్తో అన్న ఒక్కడితో అసలు మామూలుగా వీళ్ళందరూ అవి అందరూ ఏఎస్ ఆఫీసర్లే ఒక్కడితో మాట్లాడకుండా అలే మామూలుగా ఎమకొట్టుడు కొడుతున్నాడు ఆ కప్పు గిన్నెలు గిన్నెలు ఖాళీ చేయడం అయితే హెలికాప్టర్ తింటాకి వెళ్ళాం మనం ఇది మన భాగవతం ఇది మన తంతు ఇన్ని తంతులు మనం చేసి అధికారం పోగానే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు ఏంటంటే చంటి పిల్లల్ని తల మీద చేయి పెడుతున్నాడు ముద్దులు పెడుతున్నాడు వాళ్ళకి పెన్నులు ఇస్తున్నాడు కమలాసన్ కన్నా పెద్ద నటుడు అని చెప్తున్నాడు సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు భారతదేశం గర్వించదగ్గ నటుడు ఈ ఆంధ్ర అంటే తెలుగు ప్రజలందరూ కూడా గర్వపడేటువంటి నవరస నటనా సార్వభౌముడు నందమూరి తారక రామారావు మన కాళ్ళు గడికి పిల్లనిచ్చి పెళ్లి చేసినటువంటి మన కళ్యాణ యోగం పట్టించినటువంటి ఎన్టీ రామారావు గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా మనకి నా అల్లుడు చంద్రబాబు నాయుడు నాకన్నా పెద్ద నటుడు అని చెప్పాడు అసలు నీకన్నా ఇంకా నటుడు ఎవడు దొరుకుతాడు మనకి అసలు అన్నిటికంటే కూడా ఈయనకి కరెక్ట్గా యాప్ ఏంటంటే నారా గజిని దీనికి సరే సూటబుల్ అంటే కరెక్ట్ పేరేంటంటే నారా గజిని అన్నీ మర్చిపోతాడు లేదా మనం మర్చిపోవాలని చెప్పని ఆయన యాక్షన్ చేస్తాడు 1996లో మరి ఎందుకు వెళ్ళలేదు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా ఎటపాక ఎందుకు వెళ్ళా ఎటపాక ఎందుకు గుర్తురాలా ములిగిపోయింది ఎటపాక 96లో కూడా ఎందుకు వెళ్ళలేదు అప్పుడు మనమే కదా ఏంటాడు రాముడు వచ్చి కడుగుతాడా రాముడికి దండం పెడతాను మరి ఎవడు కడిగారు మరి ఆ రోజు రాముడు వచ్చి కడిగాడా చంద్రబాబు వచ్చి కడిగారా ఎవడ దాడి కడుక్కున్నారు బురద 1996లో ఎవడ కడుక్కున్నాడు గజిని మాటలు నిన్నేం జరిగిందో అసలు ఎవడికేం గుర్తుంది ఆయన చెప్తాడు 86లో వరద 96లో వరద చెప్పే 86లో బీభత్సమైన వరద అది 32 లక్షల క్యూసెక్లు ఎంత వచ్చింది 27-28 లక్షలు వచ్చింది కదా 96లో ఇదే వరద ఇవాళ వచ్చిన వరదే 96లో వచ్చింది కదా అప్పుడు పోలవరం లేదు కదా అప్పుడు ములిగింది కదా ఇట్టాగ ములిగినాయిగా ఈ ఊళ్ళన్నీ అప్పుడు మనమే మొత్తం బకెట్ సీపిరి చాటా తీసుకెళ్ళి ఇల్లు కడిగావా కనీసం రాను కూడా రాలేదు కదా ముఖం చూపించలేదు కదా ఎవడికి 96 వరదల్లో కొన్ని 14 నుంచి 19 దాకా ఎప్పుడు వచ్చా అంటే జగన్ ఇంటింటికి 2000 ఇచ్చాడు ఇంట్లో ఒకడుంటాడు 5 ఉంటారు ఎవడికైనా 2000 అన్న మనం ఎంత ఇచ్చామంటే అసలు వాళ్ళు ఇచ్చి తెచ్చాము మనం
జీవోలు ఇవ్వడం తప్పితే మన జన్మకి డబ్బులు ఎవరికైనా ఇచ్చామా ఎప్పుడన్నా ప్రజలకి ఎవరికైనా ఉదుదుకి జీవో తప్పితే డబ్బులు ఇచ్చామా తిత్లీ తుఫానికి జీవోలు ఇవ్వడం తప్పితే కనీసం ఎన్యూమరేషన్ కూడా చేయలేని స్థితి దిక్కుమాలిన స్థితి చేతకాని ప్రభుత్వం తిత్లీ తుఫాన్లో శ్రీకాకుళం జిల్లాలో వెళ్తే నువ్వు కనీసం బస్సులోంచి దిగలేని పరిస్థితి హెలికాప్టర్ వేసుకుని నువ్వు అమరావతి నుంచి హెలికాప్టర్ వేసుకుని శ్రీకాకుళం వెళ్ళి శ్రీకాకుళంలో బస్ ఎక్కే బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఏసీ బస్ ఎక్కి వెళ్ళావు మరి ఏసీ బస్ ఎక్కి ఎందుకు వెళ్ళావు టాటర్ ఇవాళ టాటర్ ఎక్కి అన్నావు అప్పుడు టాటర్ ఎందుకు ఎక్కలా తిత్లీ తుఫాన్లో టాటర్ ఎందుకు ఎక్కలేదు అన్న మరి టాటర్ ఎక్కి వెళ్ళకుండా ఏసీ బస్సులు వెళ్ళావు బస్సు దిగ్గలిగావా నిన్ను జనాలను నిలదీస్తంటే బూతులు తిట్టావు మంచిళ్ళు రాలేదని జనం తిడతంటే ఎన్యూమరేషన్ ఘోరంగా ఉంది అడ్డగోలుగా తెలుగుదేశం వాళ్ళు రాసుకుంటున్నారు డబ్బు జేబులు నింపుకుంటున్నారని తిడతంటే జనాలను తిట్టి పోలీసులను పెట్టి తలుపేసుకుని వెళ్ళిపోయావు బస్సులోంచి దిగలేని దుస్థితి నీది నీది చేతకాని ప్రభుత్వం నువ్వు ఇవాళ మాట్లాడుతున్నారు మీరు కనీసం తిత్లీ తుఫాన్లో సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీ ఊళ్ళోకి దిగలేని పరిస్థితిలో కారు దిగలేని పరిస్థితిలో జనం తరిమి తరిమి కొడితే పారిపోయిన పరిస్థితి మీరు ఇవాళ శుద్ధులు చెప్పటం నీతులు చెప్పటం అసలు మీరు ఇచ్చినటువంటి మీ జీవోలు తిత్లీ తుఫాన్ కానీ లేదా 2016 2017 2018 ప్రతి ప్రకృతి వైపరీత్యంలో మీరు ఇచ్చినటువంటి పంట నష్ట పరిహార జీవోలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆనర్ చేసి డబ్బులు చెల్లించడం జరిగింది